గ్రామ గ్రామాన వైద్య సేవలు ప్రతి ఒక్కరికి కూడా అందిస్తూ ఇక్కడతో కాకుండా టెరిషరీ కేర్ వరకు కూడా మరి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ నాయకుడు ఏ రాజకీయ పార్టీ ఎవ్వరూ కూడా ఆలోచించని విధంగా మన రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజెస్ ని తీసుకురావాలనే ఒక గొప్ప నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేశారు మరి దీంట్లో భాగంగానే మనం చూసాం ఇప్పటికే 4 కాలేజీలకు సంబంధించి ఎన్ఎంసీ క్లియరెన్సెస్ రావడం జరిగింది ఇంకో మరో ఇంకో కాలేజ్ కూడా తొందరలో ఈ రాజమండ్రి కాలేజ్ కూడా తొందరలో ఈ ఎన్ఎంసీ క్లియరెన్సెస్ కూడా మనకు రాబోతా ఉన్నాయి మరి 5 కాలేజీలని ఈ సంవత్సరం నుంచే వీటి యొక్క ఈ కాలేజ్ యొక్క అకడమిక్స్ కాని అడ్మిషన్స్ కాని మనం చేపట్టి ఈ కాలేజీలని మనం అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున కూడా వైద్య విద్యకు సంబంధించి అలాగే మెరుగైన టెరిషరీ కేర్ ఫెసిలిటీస్ ని మనము ఇప్పటికీ భావి తరాలకు అందించేందుకు మరి ఎంత ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున కూడా ఒక గొప్ప ఆలోచన చేసి వైద్య ఆరోగ్య రంగంలో అడుగులు వేస్తా ఉన్నారు ఇక వీళ్ళు ఏది పడితే అది వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని అసలు మీ హయాంలో కనీసము మీరు ఒక్క రిక్రూట్మెంట్స్ అయినా మీరు చేశారా మేము ఈ రోజు చాలా గర్వంగా చెప్పగలం మా నాయకుడు జగనన్న పాలనలో ఈ రోజు సుమారు 49,000కు వరకు కూడా మేము రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత మా జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ఏ హాస్పిటల్ తీసుకున్నా కూడా మనకు డాక్టర్స్ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవల్ని ఈ రోజు చాలా చక్కగా అందిస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మన రాష్ట్రంలో నెలకొన్నాయి మరి అన్ని చోట్ల కూడా మందులు అన్ని హాస్పిటల్స్ లో కూడా ఉచిత మందులు ఈ రోజు ఎక్కడ కొరత లేకుండా ఈ రోజు అన్ని రకాలుగా కూడా పేదవాడికి మనం అన్ని రకాలుగా కూడా అండగా ఉంటున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం మరి మీరా ఏది పడితే అది మాట్లాడుతా ఉన్నారు అసలు చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను అసలు చంద్రబాబు నాయుడికి నేను సవాల్ చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు హయాంలో పేదవాడికి సంబంధించి పేదవాడి మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి మీరు ఏమీ చేయలేదు మీరు ఏమీ చేయలేదు కాబట్టి మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఈ రోజు ఏది పడితే అది మీరు మాట్లాడుతా ఉన్నారు అందుకనే మీరు ఇప్పటికి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు ఏదైనా చేస్తుంటే మీరు చెప్పాలి మీరు వైద్య ఆరోగ్య రంగంలో మీరు ఏం చేశారో మీరు చెప్పాలి పేదవాడికి ఏదైనా ఒక జబ్బు చేస్తే ఆ భారం పేదవాడి మీద పడుతుంది ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక ప్రొసీజర్ ని పెంచుదామన్నటువంటి కనీస ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు ఇవన్నీ చేయకపోగా ఆరోగ్యశ్రీ మీద ఏది పడితే అది మాట్లాడటము ఎంతవరకు కరెక్ట్ ఈరోజు చూసుకున్నట్టయితే మరి జగనన్న ప్రభుత్వం వచ్చినట్టు మనం చూసినట్టయితే 1059 ప్రొసీజర్లు ఆరోగ్యశ్రీలో ఉంటే మరి దాన్ని ఇప్పటికీ 3255 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి ఈరోజు మరి రాష్ట్రంలో అనేక మంది ప్రాణాలు కాపాడుతూ అనేక మంది ప్రాణాలకు సంబంధించి ఒక గొప్ప భరోసాని అందిస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం ఇప్పటికే మనం చూసినట్టయితే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి దాదాపుగా 8,300 కోట్లు పైగా కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్య ఆసరా కింద మన ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది అలాగే అసలు ఈ ఫ్యామిలీ డాక్టర్ అవసరమా ఇంటింటికి అని చెప్పి ఏది పడితే అది ఈ తండ్రి కొడుకులు మాట్లాడుతూ ఉన్నారు అసలు ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో భాగంగా ఎవరైనా ఒక బెడ్ రిడెన్ పేషెంట్ ఇంటికి వెళ్ళి ఆ బెడ్ రిడెన్ పేషెంట్ని అడిగితే చెప్తాడు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం వల్ల ఎంత ఉపయోగం ఉందో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంత చక్కటి వైద్య సేవలు ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరే లభిస్తున్నాయనేది ఆ లేవనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ బెడ్ రిడెన్ పేషెంట్ని అడిగితే అతను చెప్తాడు జగనన్న ప్రభుత్వము ఏ స్థాయిలో ఏ విధంగా పేదవాడి ఆరోగ్యం కోసమో పేదవాడికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు పనిచేస్తుందో అని వాళ్ళకు అర్థమవుతుంది కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు కనిపించిన చంద్రబాబు నాయుడు గారు కనిపించిన మరి కనిపించినట్టు ఉంటారో కనిపించినా కూడా కనపడినట్టుగా ఇక ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం మీద విమర్శలు చేయాలి కాబట్టి ఏది పడితే ఇక అది మాట్లాడాలి కాబట్టి ఈ విధంగా ఏది పడితే అది మాట్లాడటము ఒక అలవాటుగా మార్చుకొని వీళ్ళిద్దరూ ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుతూ ఉన్నారు అసలు నేను అడుగుతా ఉన్నాను ఈ తండ్రి కొడుకులిద్దరికీ
ఆరోగ్యశ్రీ పేరెత్తే అర్హత ఉందా? అసలు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడే హక్కు ఉందా? అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చింది నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఆరోగ్యశ్రీ లాంటి ఒక గొప్ప పదకాన్ని ఆనాటి ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఒక సంజీవనిలా ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే మరి అలాంటి ఆరోగ్యశ్రీని కనీసం ఏ మాత్రం కూడా పట్టించుకున్నటువంటి పాపాన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయలేదు. మరి అలాంటి గొప్ప ఆరోగ్యశ్రీ పథకాన్ని కావాల్సినటువంటి తోడ్పాటుని కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీకి ఇవ్వలేదు. పైగా ఆరోగ్యశ్రీ గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు.